అతి త్వరలో నాగేశ్వర రెడ్డి గారితో కలిసి ఇంకో సినిమాను కూడా మనకి ప్రజెంట్ చేయబోతున్నారు. వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. మా అందరి ఫేవరెట్ బ్రహ్మానందం గారికి స్వాగతం సార్. వెల్కమ్ టు ది ఈవెంట్ సార్. వెల్కమ్ సార్. Okay sir, second song launch. Second song visual launch. Wow, so much. Oh pada 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 mana palle turu chuddam pada జన్న కంకి సేల్లో ఆటలాడుకుందాం, పైరగాలి పీల్చి కళ్ళు మూసుకుందాం, ఎడ్ల బండి పైన షికారు గెలదామా. మన పల్లెటూరు చూద్దాం పద, జన్న కంకి సేల్లో ఆటలాడుకుందాం, పైరగాలి పీల్చి కళ్ళు మూసుకుందాం, ఎడ్ల బండి పైన షికారు గెలదామా. మా ప్రొడ్యూసర్ బివిఎస్ ప్రసాద్ గారు లేదులే, ఓకే సూర్యప్రతాప్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం అండి. దర్శకుడిగా నన్ను నాకు పరిచయం చేసింది సీనా కార్పొరేషన్ అండి. కరెంట్ చేస్తున్నప్పుడు ఇప్పటికీ ఆ కరెంట్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. బికాస్ శ్రీనివాసరావు గారితోను మ్యామ్తోను సుశాంత్ గారితో కూర్చున్నప్పుడు ద కైండ్ ఆఫ్ టీమ్ వర్క్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద మూవీ అనేది ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మై ఫస్ట్ మూవీ. ఏంటన్నా సార్, ఇది యాక్చువల్లీ నాగార్జున గారు ముందు మాట్లాడటం అనేది నాకు సెకండ్ హానర్ యాక్చువల్గా. ఆయన కరెంట్ అప్పుడే నేను ఆయన దగ్గర అలా పక్క నుంచి మాట్లాడడానికి చాలా భయపడ్డాను. సో ఇట్స్ రియల్లీ హానర్ ఆయన దగ్గర నుంచి మాట్లాడటం. బట్ స్టిల్ ఇప్పుడు శ్రీనా కార్పొరేషన్తో పాటు శ్రీజ ఫిలిమ్స్ అని కొత్తగా బ్యానర్ పెట్టారు శ్రీనివాసరావు గారు, అండ్ దాంట్లో ఇంకా మూవీస్ తీస్తున్నారంట. సో సార్ మరి నాకేం ఇస్తారు అవకాశం సార్? సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు ఆటాడుకుందాం రా. సార్ సుశాంత్ గారు యూఆర్ లుకింగ్ రియల్లీ రియల్లీ గ్రేట్, చాలా చాలా బాగున్నారు. అండ్ ఆల్సో లైక్ ద సాంగ్స్ అనూప్ గారు నో డౌట్ ఇస్ అ సూపర్ సాంగ్స్, చాలా బాగున్నాయి. అండ్ స్టిల్స్ ఇది స్టిల్స్ అండ్ ఆల్సో ట్రైలర్స్ టీజర్స్ చూస్తుంటే నేను కూడా అభిమానులతో పాటు ఎప్పుడు సినిమా చూద్దామని అంత ఈగర్గా ఉన్నాను. సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టు హిమ్ అండ్ ఎస్పెషల్లీ నాగేశ్వరరెడ్డి గారు. సార్ మీ సినిమాలు ఎప్పుడు ఎంటర్టైన్గానే ఉంటాయి అండ్ ఈ సినిమా టోటల్ కొత్తగా ఉంది. సో ఏం చేశారో తెలియదు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నాతో పాటు సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు శివ, నా కెరీర్ స్టార్టింగ్ నుంచి మేము ఏదైనా అసిస్టెన్స్గా చేసాం. నౌ హీ ఈస్ లైక్ ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ శివ సూపర్. అండ్ ఆల్సో లైక్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. నాకు గురువు అన్నీ కూడా సుకుమార్ గారు అండి. సో ఇప్పుడు నేను వస్తుంటే ఆయన యాక్చువల్లీ కొంచెం బిజీగా రాలేదు. ఆయన సుకుమార్ గారు ఆటాడుకుందామరా టీం ప్రతి ఒక్కరికి పేరు పేరును కూడా ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. సో ఆయన తరపు నుంచి నేను అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ హోల్ ఆటాడుకున్న టీమ్. అండ్ హోప్ మళ్ళీ సార్ ప్లీజ్ దీని విజయోత్సవంలో మమ్మల్ని పిలవండి, మళ్ళీ మేము వచ్చి మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్ గారు మీ మాటల్లో సార్. అందరికీ నమస్కారం. ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్, షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్, బట్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాము, విజువల్స్ గురించి మాట్లాడుకున్నాము, కానీ ఇప్పుడు టోటల్ ఒక సినిమా గురించి మాట్లాడాలంటే ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ నవ్వుకుంటూ థియేటర్ బయటకు వెళ్ళాడంటే ఖచ్చితంగా అది నాగేశ్వర రెడ్డి గారి సినిమా అనే అయి ఉంటుంది. ఎస్, ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఆడో రకం మీడో రకం లాంటి అద్భుతమైన చిత్రాలని మన ముందుకు అందించి ఇప్పుడు ఆట ఆడుకుందాం రా సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి సి నాగేశ్వర రెడ్డి గారి గురించి ఒక స్పెషల్ ఏవి రెడీగా ఉంది. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ద ఏవి ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. తెలుగు సినిమా దర్శకుల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి 15 ఏళ్ల కెరీర్లో వినోదంతోనే విజయాలందుకున్నారు. 2001లో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టే పాటలతో మాటలతో నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేసిన 16 మూవీ ఓ ట్రెండ్ సెటర్. రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి కామెడీతో నవ్వించి కలెక్షన్లతో కుమ్మేసింది. కామెడీ కింగ్ నరేష్ కు అగ్రహారంలో ఫ్యాక్షన్ ట్రైనింగ్ ఇప్పించి సీమ శాస్త్రిగా మార్చి కామెడీ బాంబు పేల్చారు. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే, అలాగే. ఏమనుడు, నా తొడగొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. వెంటనే ఫ్యాక్షన్ కి బిజినెస్ మ్యాన్ కి లింక్ పెట్టి సీమ టపాకాయ్ ని 1000 వాలా రేంజ్ లో పేల్చి కలెక్షన్లను రప్పించారు. నరకాసురుడంటోడు కరుణామయుడైనాడు, పది తల రావణుడు శ్రీరాముడైనాడు. విష్ణుతో దేనికైనా రెడీ తీసి కామెడీకి కూడా రెడీ అనేలా మార్చేసిన డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. కథలో కాసి ఉంటే నాగేశ్వర రెడ్డి గారు సక్సెస్ అంచన కూర్చోబెడతారు. మంచి మనోజ్తో కరెంటు తీగా సినిమా తీసి మరోసారి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఈడో రకం ఆడో రకం మూవీతో తన సత్తా చాటారు నాగేశ్వర్ రెడ్డి. వరుస సక్సెస్ లతో దూసుకోపోతున్న నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేసిన కొత్త సినిమా ఆట ఆడుకుందాం రా. ఇది టైం మెషిన్, దీంట్లో మనం 50 సంవత్సరాలు ముందుకెళ్ళచ్చు, 50 సంవత్సరాలు వెనక్కెళ్ళచ్చు. పెద్దబ్బాయి వెంకట్ ని హీరోని చేద్దాం, చిన్నబ్బాయి నాగార్జునని ప్రొడ్యూసర్ ని చేద్దాం. వాషింగ్ మిషన్ కమ్ డ్రైవర్ సార్. ఎలా కనపడుతున్నాండి? టీజర్ తోనే సినిమా ఏ రేంజ్ లో నవ్వించబోతుందో శాంపిల్ చూపించి సక్సెస్ సగం కన్ఫర్మ్ చేశారు. కంగ్రాట్యులేషన్స్ రెడ్డి గారు. ఒక మనిషిలో మంచితనం లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఎన్ని సినిమాల చోట్ల ముందు విలన్ హీరోని కొడతాడు, తర్వాత హీరో విలన్ కొడతాడు. ఎస్,
Yes, congratulations to Nageshwar Reddy garu. And all the best to him. Comedy essence chaala baga kanipistundi cinema lo. So, now third song. Next song, third song launch ki Surya vs Surya alage Sauryam. So, next song launch kante mundu Brahmanandam garini stage ki raastunga. Hasya Brahmi. Welcome. Thank you, sir. It's for you. Sushant. హీరోగా యాక్ట్ చేసిన సినిమా అక్కినేని నాగార్జున గారి అల్లుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు సుశాంత్. చాలా టాలెంటెడ్ హీరో. ఆట ఆడుకుందాం రా సినిమాలో అతను నటించినటువంటి తీరు చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమాలో నేను చాలా బిగ్, చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను. ఇందులో ఈ సినిమా గురించి నేను చెప్పడానికి ముందు, అందరూ అతిరథ మహారథులు ఉన్నారు ఈ సినిమాలో. పెద్ద పెద్ద పేరున్నోళ్ళు కాకపోయినా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే, ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర రెడ్డి. యంగ్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి. నాగేశ్వర రెడ్డి సినిమా అంటే, నాగేశ్వర రెడ్డి డైరెక్టర్ అంటే బాగానే డైరెక్ట్ చేస్తాడంటాం వేరు. ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని తనకిచ్చిన పిండితో అద్భుతమైనటువంటి రొట్టె చేసి ఇవ్వగలిగినటువంటి డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి. మా కమెడియన్స్ అందరికీ అందమైనటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చేయించేటువంటి సిన్సియర్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర రెడ్డి. అతని సక్సెస్ఫుల్ ఫిల్మ్సే మనకు చెప్తాయి దానికి ఆ విషయం. నెంబర్ టూ, దీనికి రైటర్ మిస్టర్ శ్రీధర్ సిఫానా. అతను లౌక్య సినిమా దగ్గర నుంచి మంచి కామెడీ తీంచున్నటువంటి రైటర్. ఈ రైటర్, ఈ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఆ రోజు నుంచి మనం సినిమా దగ్గర నుంచి ఇవాళ వరకు సక్సెస్ల మీద సక్సెస్లు కొట్టుకొస్తున్నటువంటి డైరెక్టర్ ఇట్లాంటి వాళ్ళందరి కలయిక చేత ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన సినిమా ఆట ఆడుకుందాంరా. బహుశా హీరోయిన్ ఇక్కడికి వచ్చినట్టు లేదు. బహుశా మీరు ఇక్కడ చూస్తుంటారు హీరోయిన్ని. హీరోయిన్ కూడా చాలా పోతే ఇక్కడ అద్భుతమైనటువంటి సినిమా మొత్తం పవర్ఫుల్ ప్యాక్డ్ కామెడీ. నా తమ్ముడు రఘుబాబు అండ్ మిస్టర్ పృథ్వీ పోసాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ ఎవడికి వాడు బాంబులు అలా తీసుకొని నవ్వుల బాంబులు అలా విసిరేసి వదిలిపెట్టారు. సో ఇట్లాంటి పవర్ఫుల్ ప్యాకింగ్ ఉన్నటువంటి సినిమా దట్ ఈస్ ఆట ఆడుకుందాం రా. ఈ ఆట ఆడుకుందాం రా సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మీకు నేను గ్యారంటీగా ఆశిస్తున్నాను, మీరు కూర్చొని సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలని, మంచి దమ్మున్న డైరెక్టర్స్ ముందుకు రావాలని, రైటర్స్ ముందుకు రావాలని, కొత్త వాళ్ళు ముందుకు రావాలని, కొంచెం పాత తరం పక్కకి జరిగితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా కొంచెం పక్కకి జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.